करोना కాలంలో సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అందించిన సేవలకు గాను జిల్లా యాంత్రాంగం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇవ్వడం తమ బాధ్యతను మరింత పెంచిందని సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ తమకు ఈ అవార్డ్ వచ్చినందుకు తనతో పాటు కృషి చేసిన డాక్టర్స్ కు నర్సింగ్ సిబ్బందికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కోవిడ్ టైం లో ఎవరైతే బాగా చేశారో డాక్టర్కి అవార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆరోగ్యశీలో మిత్ర వాళ్ళు ఎవరైతే బాగా చేశారో వాళ్ళకు కూడా అవార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ప్రతి విభాగంలో ఫైర్ లో అవ్వచ్చు, శానిటేషన్ లో అవ్వచ్చు, అదే విధంగా అంటే హాస్పిటల్ పూర్వకంగా ఎవరైతే బాగా సర్వీస్ చేశారో వారికి స్క్రూటినై చేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది రెండు విధాలుగా, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఇచ్చిన అవార్డులు కూడా వారు ప్రధానమంత్రి చేతుల పేరుగా ఇవ్వబడింది అని కూడా రాసి పెట్టించారు. అంటే దానికి కారణం కూడా మీకు చెప్తాను. మనకి మన ప్రభుత్వం మోడీ గారు ఆయుష్మాన్ భవ అని ఒక పథకం తీసుకొచ్చారు. అది ఒక స్టేట్కి కాదు, పూర్తిగా ఇండియాకు వర్తించే విధంగా ఆయుష్మాన్ భవ. ఈరోజు కాకినాడలో, ఈస్ట్ గోదావరి ఆర్ కాకినాడ జిల్లాలో ఒకే ఒక ఆసుపత్రి ఆయుష్మాన్ భవలో చేసే ఆసుపత్రి ఒకటి. అది ఎవరంటే సూర్య గ్లోబల్ హాస్పిటలే. అంటే క్యాన్సర్ అన్నది అందరూ చేసే వైద్యం కాదు. రెండు, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉండాలి, దానికి సంబంధించిన సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి, దానికి సంబంధించిన పరికరాలు ఉండాలి. ఇది చాలా కాస్ట్తో కూడుకున్నది. తర్వాత దీనికి ఒక మనిషికి ఇది మనం మంచిగా చేయాలి, దీని గురించి ఎక్కువగా శ్రమ పెట్టాలన్న వాళ్ళకే అది చేయటం జరుగుతుంది. లేకపోతే ప్రతి ఆసుపత్రికి వెళ్ళండి, మీకు ఆబ్స్టెట్రిక్స్ ఉంటాయి, గైనకాలజీ ఉండొచ్చు, జనరల్ సర్జరీ ఉండొచ్చు, బట్ క్యాన్సర్ విభాగం అనేది ఉండదు. ఎందుకంటే దానికి కావాల్సిన సెటప్ సెపరేట్గా ఉంటుంది. దాన్ని మనం పెంచడానికి లేకపోతే దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా విభాగాలు అవసరం పడతాయి. అది సూర్య గ్లోబల్ హాస్పిటల్లో ఉంది.